Andhra Pradesh Jeevanadi Polavaram Project Pai Chandrababu Sarkar Analochita Nirnayalu Avagahana Rahityam Astavyasta Panulu Marosari Bahirgatamayai Polavaram Diaphragm Wall Dvamsam Kavadaniki Pradhana Dam Nirmanam Prantamlo Vidvamsam Chotu Chesukovadaniki Mummatiki Chandrababu Prabhutvam Tappidale Karanamani Antarjatiya Nipunula Committee Nivedika Sakshiga Nirdharanaindi Godavari Pravahanni Mallinchela Spillway Spill Channel Purti Cheyakundane Pradhana Dam Punadi Diaphragm Wall Ni Purti Ches చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. పోలవరంలో చంద్రబాబు తప్పిదాలు నిజమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా తేల్చింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1.6 మీటర్లు 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకు 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ను నిర్మించారని కమిటీ తెలిపింది. Nadi Pravahani Putti Stilo Mandinchala Spillway, Spill Channel Putti Cheka Pavanto, Rendivella Padihadu, Rendivella Padimitlo, Godavari Pravaham, Diaphragm Walmidika Province Nani Putti Chesundi, A Prabhavam, Diaphragm Walpe Padakunda, Yelanti Rakshana Cherelu, Yusko Pavanto, Verda Budriki, Diaphragm Wallo, I the Chotla, Arivandra Tome Mudimita La Padavana, Quataku Gure, Japatin Nanis Patsan Chesto, Yena Panununa Kendra Jelasan Kaniki, Antajati and Putana Committee, Vedikanda Chesundi. The NHPC intervention at Janamlo, Nalu Chotla, Nalukunta, Yanabe, the Mittal Podabuna, Diaphragm Wall, Depatina Kutelchaka, Tajaka Antarjati, Nipuna Committee, Maru Rendivanta Yemi, the Mittal Lamera, Dikanga, Depatina Kutelchan, and Kamanarham. Polavaram Nirmanam Ledrotana Savala and Adikam Chantuku, Saraharu Sutanu and Chantuku, David Bipal, Gias Franco Disisco, Richard Donnelly, Sis Henchu Bergeratoku, Antarjati, Nipuna Prudani, PPA, CWC, Yembekachesundi. June 29th నుంచి జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ CWC అధికారులతో చర్చించిన బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందజేసింది. పూర్తి నివేదికను ఈ నెల 12న CWCకి సమర్పించింది. గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చక్కదిద్దిందని నివేదికలో పేర్కొంది కమిటీ. 2020లో ఎగువ దిగువ కాఫర్ డ్యాములు డయాఫ్రామ్ వాల్పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందన్నారు. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ను పూర్తి చేస్తుందని స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్నాయని స్పష్టం చేస్తుంది. ఎగువ కాపర్ డ్యామును 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించిందని దిగువ కాపర్ డ్యాములో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్లో ఇసుక నింపి పూడ్చిందని తెలిపింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామును పూర్తి చేస్తుందన్న కమిటీ ఎగువ దిగువ కాఫర్ డ్యామును పటిష్టంగా ఉన్నాయని తెలిపింది. 2018లో జెట్ గ్రౌంటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సిపేజ్ అధికంగా ఉందని నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామును నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రామ్ వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాములకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటికుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉధృతి పెరిగి డయాఫ్రామ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటి రంగ నిపుణులతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయక తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించింది.